అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ వీడియో క్యారీ బ్యాగు ఎలా సర్దితే పిల్లలు ఇష్టంగా తింటారో చూద్దామండి ముందుగా అయితే నేను చిక్కుడుగాయ వేపుని అన్నంలో కలిపానండి ఇది ఫ్రైడ్ రైస్ లాగా వస్తుంది ఇష్టంగా తింటారు పెద్ద బాక్సులో ముప్పావు వంతు పెడితే స్పూన్ వేసుకొని చక్కగా తినవచ్చు అందులోకి నంచుకునేదానికి ఎగ్ ఫ్రై చేశానండి పిల్లలకి పెరుగన్నం పెడితే ఇష్టంగా తినరు ఇలా చిన్న బాక్స్లో పెరుగు వేసి కాస్త ఉప్పు వేసి స్పూన్తో తినమంటే చక్కగా తింటారు వాళ్ళకి ఇంకా ఇష్టమైతే సన్నగా తురిమిన క్యారెట్ కొంచెం వేసి చూడండి ఇష్టంగా తింటారు ఇలా ఒక చిన్న బాక్స్లో పెరుగు వేయాలి తరువాత స్నాక్స్ అండి పల్లి పట్టీలు ఉంటాయి కదండీ అవి చక్కగా రెండు ఒక చిన్న బాక్స్లో పెట్టాను తరువాత మరొక బాక్సులో సీజనల్ ఫ్రూట్స్ రోజులో క్యారీ బ్యాగ్లో ఒక బాక్స్లో ఫ్రూట్స్ ఉండేట్లుగా చూసుకోండి ఇప్పుడు మనకి మామిడి పండు దొరుకుతుంది కదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందువలన ఒక బాక్స్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మామిడి మొక్కలు వేసి దానికి ఒక చిన్న ఫోర్క్ పెట్టి ఇష్టంగా తింటారు లంచ్ బ్యాగ్లో ఫ్రూట్స్ బాక్స్ కంపల్సరీ ఉండాలండి తర్వాత వాళ్ళు ఇష్టంగా తినే ఒక బిస్కెట్ పెట్టండి సరిపోతుంది ఇలా అన్ని బాక్సులకి మూతలు పెట్టి బ్యాగ్ ఎలా సర్దాలో చూద్దామండి నేనైతే విడివిడిగా ఇట్లాగా పెడితే వాళ్ళు విడివిడిగా తీసుకొని చక్కగా తింటారండి వీలైనంత వరకు స్టీలు బాక్సులే ఉపయోగించండి తర్వాత బ్యాగు కూడా వాళ్ళకి నచ్చిందిగా ఉండాలండి అప్పుడే వాళ్ళు ఇష్టంగా సర్దుకుంటారు తరువాత ఒక చిన్న బాటిల్లో వాటర్ అండి వాటర్ బాటిల్ కూడా స్టీల్దిగా ఉండేట్లుగా చూసుకోండి సాధ్యమైనంత వరకు అందులో ప్లాస్టిక్ బాటిల్లో పోస్తే కొన్ని గంటల తరువాత స్మెల్ వస్తుందండి అందువలన వీలైనంత వరకు క్యారీ బ్యాగ్లో ఉండే బాక్సులు కానీ బాటిల్ కానీ స్టీల్వి ఉండేట్లుగా చూసుకోండి స్నాక్స్ బాక్సు బిస్కెట్ సైడ్ జిప్లో వేసాను ఒక స్పూను చిన్న న్యాప్కిన్ పెడితే వాళ్ళు తిన్న తర్వాత మూతి తుడుచుకుంటారండి చక్కగా నాప్కిన్ కూడా అదే బ్యాగ్లో పెట్టి జిప్పు వేసిస్తే అంతే ఎంతో సింపుల్గా ఇలా సర్దివ్వండి వాళ్ళు ఇష్టంగా తింటారు రోజు కూర పెట్టి మొత్తం తినాలి అన్న కానీ వాళ్ళు తినరండి ఒక ఐడియా కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్